కరోనా కాలంలో నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో కొత్తగా 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసేందుకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ కు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 18వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుబంధంగా ఈ తాజా ఉద్యోగాలను సైతం జాబ్ క్యాలెండర్ లో చేర్చాల్సిందిగా ఆదేశించింది. ఈ పోస్టులన్నింటికీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపచేయాలని పేర్కొంది. గ్రూప్ 1, గ్రూప్ 2 రెవెన్యూ విభాగం జూనియర్ అసిస్టెంట్లు సహా వేర్వేరు విభాగాల్లో 1180 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను ఏపీపీఎస్సీ ఆగస్టులో జారీ చేసే అవకాశం ఉంది. Please subscribe our channel JK Global Edu. Like and share.